అక్కడ ఒకే విధానంగా ఉండడం ఇక్కడ పోటీ అని చెప్పడం. విజయమ్మ గారు స్వయంగా రాష్ట్ర అధ్యక్షుని పైన హరిబాబు పైన పోటీ చేయడం, ఓడిపోవడం, ఈరోజు అక్కడే సంబంధాలు ఏర్పరచుకోవడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎట్లా మెజార్టీ వస్తుందని వాళ్ళకే ఓటేయడం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడక్కునే కూడా ఓటేయడం, రోజు దొంగ ఒంటింట్లో మీ ఇంట్లో ఉంటాను అన్నట్లు ప్రవర్తన. ప్రజల్లో బాగా మద్దతు ఉంది. చంద్రునికి వర్సెస్ నరేంద్రునికి మధ్య పోరాటం, చంద్రబాబు నాయుడు చంద్రుడు, నరేంద్రుడు ఆయన, ఇద్దరి మధ్య ప్రజల్లో పూర్తి అసహ్యమైన పరిస్థితి వచ్చింది. ఇంతవరకు మీరు ఎందుకు సంబంధాలు నాలుగేళ్ల పాటు కొనసాగినారంటే మిత్రపక్షము కాబట్టి మిత్రుత్వం పోగొట్టుకోలేక ఏదో చేస్తారని ఆశపడి ఈ విధంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. నమ్మకం పోయింది. ఎన్నిసార్లు ఉన్నాయి ఇంతే, నాలుగవసారి బడ్జెట్లో కూడా పెట్టలేదు కాబట్టి విడిపోయి బయటకు రావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు, పత్రికలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మీరందరూ రాష్ట్రం వైపు నిలబడి పత్రికల్లో, పతాక శీర్షికల్లో రాష్ట్రం తరఫున నిలబడాలా, ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలా. మనకు రావాల్సిన నిధులు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాడు, మనం ఏ పోరాటకైనా సిద్ధమే, మన మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కూడా మనం గట్టిగా నిలబడగలిగిన సామర్థ్యం ఉంది, మనకు నిలదొక్కున్న దానికి ఆర్థిక పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నాడు.